రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నడూ కూడా పురపడలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని తెచ్చి రైతులను కార్పొరేటర్ వ్యవస్థల చేతులలో పెట్టి రైతులను బానిసలుగా చేస్తున్నటువంటి సందర్భంగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లును ఈ యొక్క నల్ల చట్టాన్ని అమలు చేయకుండా రద్దు చేయాలని ఈ యొక్క భారత్ బంధుకు ఇచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క సంపూర్ణంగా ఈ యొక్క భారత్ బంధులో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా రైతుల కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో సంఘీభావాన్ని తెలపడంతో పాటు సంపూర్ణంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉన్నది. వెంటనే కేంద్ర ప్రభుత్వం
స్పందించి రైతు వ్యతిరేక విధానాలతో కూడుకున్నటువంటి యొక్క నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాన్ని రద్దు చేసి రైతు సంఘాలతోని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే మాత్రం ఈ యొక్క ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ప్రజా ఆగ్రహానికి గురిగాక చప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం